వెల్కమ్ టు ఏఎం టీవీ. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఉమ్మడి రాజధానిపై చర్చించవద్దు అని టీజీ. కేబినెట్ మీటింగ్ కు ఈసీ షరతు. కేబినెట్ మీటింగ్ కు షరతులు విధించిన ఈసీ జూన్4 లోపు చేయాల్సిన అత్యవసర విషయాలపైనే చర్చించాలని కండిషన్. రైతు రుణమాఫీపై చర్చించవద్దని షరతు. మీడియాపై పెట్టిన అక్రమ కేసులు తక్షణం వెనక్కి తీసుకోవాలన్న దేవినేని ఉమ మీడియాపై తప్పుడు కేసులు పెట్టిన వాళ్ళు మూల్యం చెల్లించుకోక తప్పదన్న టీడీపీ నేత. కంచెలపాలెం పోలీసుల తీరును దేశమంతా చూస్తోందని వ్యాఖ్య. మాపై సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేస్తున్నారన్న కేటీఆర్. 6 నెలల కాలంలోనే కాంగ్రెస్ ప్రభుత్వం గురించి ప్రజలకు అర్థమైందన్న కేటీఆర్. 10 ఏళ్ల కాలంలో 2 లక్షల ఉద్యోగాలను భర్తీ చేశామని వెల్లడి. తాము చేసిన పనులకు ప్రచారం చేసుకోలేకపోయామని వ్యాఖ్య. పల్నాడు అరాచకాలపై వైసీపీ తప్పుడు ప్రచారం చేస్తున్నారన్న లావు శ్రీకృష్ణదేవరాయలు. ఎస్పీ కుటుంబానికి మా కుటుంబానికి స్నేహం ఉందన్నట్లు వ్యాఖ్యలు. కాల్ డేటా ఇచ్చేందుకు సిద్దమని ప్రకటించిన లావు వాస్తవాలను బయటపెట్టాలని సిట్ దర్యాప్తు బృందానికి విజ్ఞప్తి. ఇక వార్త వివరాల్లోకి వెళ్తే ఛత్తీస్గఢ్ లో ఘోర ప్రమాదం జరిగింది. కవర్ధా ప్రాంతంలో వాహనం బోల్తాపడి 17 మంది మృతి చెందారు. 8 మందికి గాయాలయ్యాయి. కబీర్ధామ్ జిల్లాలో ఓ లోయలో వాహనం పడిపోయింది. మృతుల్లో 14 మంది మహిళలు ఉన్నట్లుగా తెలుస్తోంది. పైగా ట్రైబల్ కమ్యూనిటీకి చెందిన 25 నుంచి 30 మంది బీడి ఆకుల కోసం వెళ్లారు. ఆకులు ఏరిన తర్వాత వారిని పికప్ వాహనం ఎక్కి తీసుకొస్తోంది. ఈ సమయంలో వాహనం లోయలోకి బోల్తా కొట్టింది. గాయపడిన వారిని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ఈ వాహనంలో ప్రయాణిస్తున్న వారంతా కుయి గ్రామానికి చెందిన వారిగా గుర్తించారు. బైగా కమ్యూనిటీ ఎక్కువగా బీడీలు చేస్తోంది. బీడీ ఆకు కోసం వీరు అడవులకు వెళ్తుంటారు. ఈ ఆకులు మార్చి నుంచి మే మధ్య వస్తాయి. తెలంగాణ కేబినెట్ భేటీకి ఈసీ అనుమతి ఇచ్చింది. నిన్నంతా ఈసీ అనుమతి కోసం వేచి చూసిన ముఖ్యమంత్రి ఆయన కేబినెట్ సహచరులు అనుమతి రాకపోవడంతో ఇళ్లకు వెళ్లిపోయారు. ఈసీ అనుమతి లభించకపోవడంతో కాసేపట్లో కేబినెట్ భేటీ అవుతోంది. అయితే ఈ భేటీకి ఈసీ కొన్ని షరతులు విధించింది. కేవలం జూన్4 లోపు చేయాల్సిన అత్యవసర విషయాలపైనే చర్చించాలని కండిషన్ పెట్టింది. ఈ నేపథ్యంలో విద్యాసంస్థలో వసతులు, ధాన్యం కొనుగోలు, మేడిగడ్డ బ్యారేజ్ తదితర ప్రధాన అంశాలపై కేబినెట్ మీటింగ్ లో చర్చ జరగనుంది. మరోవైపు ఉమ్మడి రాజధాని, రైతు రుణమాఫీ అంశాలపై చర్చించవద్దని ఈసీ స్పష్టం చేసింది. కాంగ్రెస్ పార్టీ అరచేతిలో వైకుంఠం చూపిస్తోందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. అసెంబ్లీ ఎన్నికలకు ముందు 6 గ్యారంటీల పేరుతో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రజలను మోసం చేసిందని అన్నారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై 6 నెలల కాలంలో ప్రజలకు పూర్తిగా అర్థమైపోయిందని చెప్పారు. ఉపాధి కల్పన కోసం తాము ఎంతో కృషి చేశామని, 10 ఏళ్ల కాలంలో 2 లక్షల ఉద్యోగాలను భర్తీ చేశామని తెలిపారు. ఏ రాష్ట్రంలో కూడా 10 ఏళ్ల కాలంలో ఈ స్థాయిలో ఉద్యోగాలు కల్పన జరగలేదని చెప్పారు. తెలంగాణలో సాగునీటికి, తాగునీటికి, విద్యుత్కు లోటు లేకుండా చేశామని అన్నారు. తాము చేసిన పనులపై ఎక్కువగా ప్రచారం చేసుకోలేకపోయామని, అదే బీఆర్ఎస్ కు మైనస్ పాయింట్ అయిందని చెప్పారు. ఉద్యోగాల కల్పనపై సరిగా ప్రచారం చేసుకోకపోవడం తమ తప్పే అని పేర్కొన్నారు. రేవంత్ రెడ్డి గారు స్వయం చెప్పినారు, కేసీఆర్ గారు 1 లక్ష రూపాయలు రుణమాఫీ చేసినారు. ఆ రుణమాఫీ చేసిన ఓట్లన్నీ నాకే వస్తాయనుకుంటున్నాడు. నేను విజ్ఞప్తి చేస్తున్నా రైతు సోదరులారా, మీరందరూ వెంటనే బ్యాంకుకు పొండి. కేసీఆర్ గారి ద్వారా 1 లక్ష రూపాయలు రుణమాఫీ జరిగిన వాళ్ళు కూడా బ్యాంకుకు పొండి. తాజాగా కొత్తగా మరొక 2 లక్షల రూపాయలు రుణం తెచ్చుకోండి. నేను వస్తున్నా డిసెంబర్9 నాడు, మొదటి సంతకం పెడతా, రుణమాఫీ చేస్తా. మీరు వెంబడే ఉండి రుణం తెచ్చుకోండి. నేను వెంబడే రాగానే సంతకం పెడతాను అనే మాట డిసెంబర్9 నాడే 2 లక్షలు రుణమాఫీ చేస్తానని చెప్పిన మాట గుర్తు పెట్టుకోండి అని చెప్పి, గుర్తు తెచ్చుకోండి అని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. తుమ్మెత్తి పోసినారు కేసీఆర్ ప్రభుత్వం మీద. ఏమన్నారు, కేసీఆర్ గారు భూస్వాములకే డబ్బులు ఇస్తున్నాడు, భూ యజమానులకే డబ్బులు ఇస్తున్నాడు, కౌలు రైతులను పట్టించుకోవడం లేదు. కేసీఆర్ భూ యజమానులకు రైతు బంధిస్తే నేను కౌలు రైతులకు కూడా రైతు బంధిస్తానన్నాడు. మరి కౌలు రైతులకు రైతు భరోసా వచ్చిందా, రైతు బంధు వచ్చిందా రాలేదా, నాకంటే బాగా మీకే తెలుసు. నిజంగా చెప్పాలంటే కేసీఆర్ గారు ఉన్నప్పుడేమో నాట్లేసేటప్పుడు రైతు బంధు పడేది. కేసీఆర్ గారు ఉన్నప్పుడు వరి నాట్లేసే టైం అది వాస్తవమేనా? రేవంత్ రెడ్డి గారు చెప్పే మాట వాస్తవమా అబద్ధమా? అబద్ధం. ఉత్తరప్రదేశ్ లో శ్రీమతి ప్రియాంక గాంధీ గారు ఆమె చెప్తున్నది, తెలంగాణలో మా ప్రభుత్వం నెలకు 2,500 రూపాయలు మహిళల ఖాతాల్లో జమ చేస్తున్నది అని పచ్చి అబద్ధాలు ఇవాళ పార్లమెంట్ ఎన్నికల సభల్లో డైరెక్ట్ గా రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ నేరుగా చెప్తా ఉన్నారంటే ఎంత తెప్పచ్చితనం, ఎంత ధైర్యం, ఎంత మోసం, దయచేసి ఆలోచించమని చెప్పి నేను కోరుతా ఉన్నాను. మరి ఇవాళ కొత్తగూడెంలో తెలంగాణ రాష్ట్రంలో ఏ ఒక్క మహిళ ఖాతాలోనన్నా 2,500 పడ్డాయా? ఎక్కడా పడలేదు. పెద్ద మనుషులు చెప్పినారు ముసలి వాళ్ళకి,
కేసీఆర్ ఇంట్లో ఒక్కరికే ఇస్తున్నాడు, నెల ఆలోచించను పెట్టినారు. లోక్సభ డైరెక్ట్గా ప్రజలు ఓట్లు వేస్తే పార్లమెంట్ సభ్యులు గెలిచి లోక్సభలో పొలువు తీరుతారు. శాసనసభలో ప్రజలు ఓట్లు వేస్తే డైరెక్ట్గా ఎమ్మెల్యేలు గెలిచి శాసనసభలో పొలువు తీరుతారు. కానీ ఒకవేళ శాసనసభ కానీ లోక్సభ కానీ మందబలంతో ఒకటే పార్టీకి ఏకపక్షమైన తీర్పు వస్తే ఆ ఏకపక్షమైన పోకడలు పోకుండా, నియంతృత్వ పోకడలు పోకుండా ఇచ్చిన మాట నిలబెట్టుకునే విధంగా శాసన మండలి కానీ రాజ్యసభ కానీ ఉన్నట్టయితేనే ఆ బ్యాలెన్స్ ఉంటుంది. లేకపోతే అధికార పక్షం నియంతృత్వ పోకడలు పోతుందనే ఉద్దేశంతో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాజ్యాంగంలోనే ఈ రెండు సభలకు కూడా ఆలోచన చేసినారు. ఇవాళ శాసన మండలి విషయం ఏమైనా తీసుకుంటే అందులో ఐదు కోవలకు, ఐదు కేటగిరీలకు సంబంధించిన వ్యక్తులు ఉంటారు. ఒకటి గ్రాడ్యుయేట్ల ద్వారా, గ్రాడ్యుయేట్ ఓటర్ల ద్వారా విద్యావంతుల గళాన్ని వినిపించే శాసన మండలి సభ్యులు గ్రాడ్యుయేట్ ఓటర్లు, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఉంటారు. మరొకటి మన గౌరవ ప్రజాప్రతినిధులు స్థానిక సంస్థల్లో ఎంపీటీసీలు కానీ జెడ్పీటీసీలు కానీ మున్సిపల్ కౌన్సిలర్లు కానీ మీ వాదన స్థానిక సంస్థలు స్థానిక ప్రభుత్వాల యొక్క మరి వాటి పరిస్థితులను గురించి చెప్పడానికి, వాటిని ప్రభుత్వం ఏదన్నా అన్యాయం చేస్తే ఫైనాన్స్ కమిషన్లోనో ఇంకోటో ఇంకోటో తమకు రావాల్సిన నిధులు సక్రమంగా వాటి గురించి ప్రస్తావించడానికి లోకల్ బాడీ ఎమ్మెల్సీ ఉంటారు. మూడవది ఎమ్మెల్యేల ద్వారా నేరుగా ఎన్నుకునే ఎమ్మెల్సీలు ఉంటారు. నాలుగవది గవర్నర్తో నామినేట్ అయ్యే ఎమ్మెల్సీలు ఉంటారు. ఐదవది టీచర్ను ఓటేసి గెలిపించే టీచర్ ఎమ్మెల్సీలు ఉంటారు. ఐదు కేటగిరీల్లో 40 మంది ఎమ్మెల్సీలు ఈరోజు శాసన మండలిలో కొలువు తీరు ఉంటారు. నేను మీ అందరినీ కోరేది ఒకటే, కొత్తగూడెం మీరు మొన్ననే 6 నెలల కింద బాధితుల గొంతు వినిపించిన మీడియాపై విశాఖపట్నం పోలీసులు అమానుషంగా దాడి చేశారంటూ మాజీ మంత్రి టీడీపీ నేత దేవినేని ఉమామహేశ్వరరావు మండిపడ్డారు. తప్పుడు కేసులు పెట్టిన వాళ్లు మూల్యం చెల్లించుకోక తప్పదన్నారు. కంచెలపాలెం పోలీసుల తీరును దేశమంతా చూస్తోందని తెలిపారు. తాడేపల్లి ప్యాలెస్ ఆదేశాలతో సీఎస్ నేతృత్వంలో కుట్ర జరుగుతోందని ఆయన ఆరోపించారు. సజ్జల జగన్ సూచనలతోనే మీడియాపై అక్రమ కేసులు పెట్టారంటూ దేవినేని దుయ్యబట్టారు. అక్రమ కేసులు బనాయిస్తున్న సీఎస్ వ్యవహార శైలిని ఈసీ కట్టడి చేయాలన్నారు. మీడియాపై పెట్టిన కేసులు తక్షణమే వెనక్కు తీసుకోవాలన్నారు. ఏదైతే చీఫ్ సెక్రటరీ ఆధ్వర్యంలో నడుస్తూ ఉన్న యంత్రాంగం అంతా కూడా ఏ స్థాయికి దిగజారంటే మీడియా మీద కూడా కేసులు పెట్టే స్థాయికి వచ్చారు. మీడియాను కూడా ముద్దాయిలుగా చేస్తూ ఎఫ్ఐఆర్లు కడతా ఉన్నారంటే చీఫ్ సెక్రటరీ గారి స్వామిభక్తి, ముఖ్యమంత్రి ఆపద్ధర్మ ముఖ్యమంత్రి విదేశాలకు వెళ్ళినా కూడా చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి గారి స్వామి భక్తి దేశం ఎల్లలు దాటిపోతూ ఉంది. మరి లండన్ దాకా, లండన్లో ఉన్న ముఖ్యమంత్రి సంతోషపడాలని మీరు ఎఫ్ఐఆర్లు కడుతున్నారో తెలియట్లేదు. అధికార పక్షంతో అంటగాగిన పోలీసులు ఇప్పటికైనా కళ్ళు తెరవాలి. విశాఖపట్నంలో బాధితులు గోడు చెప్పుకున్నారు. ఎన్నికల అనంతరం జరిగిన హింసది చాలా స్పష్టంగా డబ్బులు తీసుకోలేదని, ఓటేయలేదని కక్షతో 3 మహిళల మీద దాడి చేసిన సంఘటన వాళ్లే స్వయంగా రికార్డ్ చేసి బయట ప్రపంచానికి తెలియజేశారు. దాని మీద డీసీపీ ప్రెస్ మీట్ని కూడా మీడియా చూపించింది. తర్వాత విష్ణుకుమార్ రాజు గారు ప్రెస్ మీట్ పెట్టి అక్కడ కూటమి అభ్యర్థి ఆయన ప్రెస్ మీట్ని లైవ్లో చూపించినందుకు A1 ఈటీవీ పర్సనల్స్ ముద్దాయిలు, A1 A2 ABN పర్సనల్స్ ముద్దాయిలు, A3 కూటమి అభ్యర్థి విష్ణుకుమార్ రాజు, A4 అదర్స్. అంటే ఈ పెండార బాక్స్ ఓపెన్ చేశారు. అక్కడ విలేకరులు, ఈనాడు పత్రిక, ఆంధ్రజ్యోతి పత్రిక, ఇక TV5 అన్నీ వచ్చేస్తాయి. అంటే ఎటుపోతా ఉంది, మీరు మీడియా మీద దాడి చేస్తూ, స్వేచ్ఛ మీద, మీడియా స్వేచ్ఛ మీద దాడి చేస్తూ బాధితులకు గొంతు వినిపించకూడదా? అది నేరమా? అన్యాయాన్ని వివరిస్తే వర్గాల మధ్య శత్రుత్వం పెంచటమా? అంటే ఎటు తీసుకెళ్తా ఉన్నారు? ఏమవుతా ఉంది? పోలీస్ వ్యవస్థను భ్రష్టు పట్టిస్తూ ఉన్నారు టోటల్గా. ఒకప్పుడు 5 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో పోలీస్ వ్యవస్థకు ఏ విధంగా పేరు వచ్చింది? ఇవాళ మీరు ఏ స్థాయికి వెళ్ళిపోయారంటే మీడియా మీద పెట్టిన సెక్షన్లు కూడా చూస్తూ ఉంటే ఆశ్చర్యంగా ఉంది.
సమన్స్ 791 సిఆర్పిసి కింద రమ్మని సమన్స్ ఇచ్చారు. క్రైమ్ నెంబర్ 186/2024 అండర్ సెక్షన్ 153A 188 5052 120B అంటే కాన్స్పిరసీ, క్రిమినల్ కాన్స్పిరసీ 120B రెడ్ విత్ 34 ఐపిసి సెక్షన్ 3132B రెడ్ విత్ మళ్ళీ ఎంసిసి మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఈ రూల్స్కి అగైనస్ట్ అని మళ్ళీ అదొక సెక్షన్ పెట్టారు. సెక్షన్ 125 ఆర్పిఏ 151 రిజిస్టర్డ్ అట్ కంచెలపాలెం పోలీస్ స్టేషన్ విశాఖపట్నం. కంచెలపాలెం పోలీసు యొక్క ఖ్యాతి రాష్ట్రం దాటి దేశం అంతా కూడా వెళ్ళిపోతూ ఉంది. అంటే మీ స్వామి భక్తి నిరూపించుకోవటానికి, మీడియా గొంతు నొక్కటానికి ఇవాళ ఏ ఛానల్స్ అయితే జరిగిన వాస్తవాలన్నీ కూడా ప్రజల ముందు పెట్టి మీ దుర్మార్గాలు, మీ దాళ్ళు, మీ అమానుషాలు, ఎన్నికల అనంతరం హింసని అంతా ఎప్పటికప్పుడు తెలియజేసినందుకు కక్షగట్టి సిఎస్ ఆధ్వర్యంలో, చీఫ్ సెక్రటరీ ఆధ్వర్యంలో ఇవాళ కంచెలపాలెం పోలీస్ స్టేషన్ సంబంధిత అధికారులు డీసీపీ సత్యబాబు, నీ పాత్ర చాలా అత్యుత్సాహంగా ఉంది. అక్కడ డీసీపీ పాత్ర కూడా, అక్కడ పోటీ చేసిన అభ్యర్థి మాట విని ఇవన్నీ డీసీపీ సత్యబాబు ఆధ్వర్యంలో ఇవాళ మీడియా స్వేచ్ఛ మీద దాడి చేస్తూ నువ్వు అడ్డగోలుగా ఎఫ్ఐఆర్ కట్టావంటే దీని మీద ఇమీడియట్గా సిట్ దృష్టి పెట్టాలి, ఎలక్షన్ కమిషన్ స్పందించాలి. ఈరోజు ఎలక్షన్ కమిషన్ కూడా కలిసి దీని మీద కంప్లైంట్ కూడా ఇస్తాం. ఎలక్షన్ కమిషన్ స్పందించాలి, సిట్ దీని మీద దృష్టి పెట్టాలి, డీజీపీ దీని మీద వివరణ ఇవ్వాలి. ఇది కంప్లీట్గా చీఫ్ సెక్రటరీ ఆధ్వర్యంలో జరుగుతుంది. సిఎస్ జవహర్ రెడ్డి బాధ్యత తీసుకోవాలి. ఈరోజు కూడా డీజీపీ అధికారం నడుస్తున్నట్టు మాకు కనపట్టలేదు. తాడేపల్లి కొంప ప్యాలెస్ నుంచి కానీ, ఎక్కడైతే ఇక్కడి నుంచి రిలీవ్ అయిన అధికారులు ధనంజయ రెడ్డి ముఖ్యమంత్రి సెక్రటరీ, అదేవిధంగా ఆంజనేయులు ఇంటెలిజెన్స్ ఈ తీసేసిన తహసీల్దార్లు అంతా కలిసి రఘురామ్ రెడ్డి కావచ్చు. ఎన్నికలకు ముందు ప్రియాంక, రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి ఇలా ఎవరు ఇచ్చిన హామీ కూడా అమలు కాలేదని బీఆర్ఎస్ సీనియర్ నేత హరీష్ రావు అన్నారు. దేవరకొండ మాజీ ఎమ్మెల్యే రవీంద్ర కుమార్ తండ్రి కాళీదేవి నాయక్ ఇటీవల మృతి చెందారు. హరీష్ రావు దేవరకొండకు వెళ్లి వారి కుటుంబాన్ని పరామర్శించారు. ఈ సందర్భంగా దేవరకొండలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ టీచర్లపై లాఠీలు, బడుగు జీవులకు జూడా హామీలు, ఇది రేవంత్ రెడ్డి పాలన అని విమర్శించారు. కాంగ్రెస్ 100 రోజుల హామీ అమలు కాలేదన్నారు. విద్యార్థులకు భరోసా కార్డు లేదు, స్కూటీ ఇవ్వలేదు, నిరుద్యోగ వృత్తి రాలేదని మండిపడ్డారు. నిరుద్యోగ వృత్తిపై ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క చేతులెత్తేశారన్నారు. ఉద్యోగులకు 3 డిఏలు అన్నారని, కానీ 1 డిఏ కూడా విడుదల చేయలేదని విమర్శించారు. డబల్ సీలే అది ముందు ఎందుకు చెప్పలేమని మీ మేనిఫెస్టోలో మీరు దొడ్డు వడ్లకు ఇయ్యమని చెప్పిండ్రా. రాష్ట్రంలో వడ్లకు మేము 500 బోనస్ ఇస్తాము, 2500కు వడ్లు కొట్టము అని మీరు చెప్పారు ఆ రోజు. కానీ ఈరోజు ముఖ్యమంత్రి గారు బోనస్ విషయంలో చేతులు ఎత్తేసాడు, సన్న రకాలకే బోనస్ అంటున్నాడు. రాష్ట్రంలో 80% దొడ్డు వడ్లే పడతాయి, సన్న రకాలు కేవలం 20% పడతాయి. యాసంగిలు అయితే మొత్తం దొడ్డు వడ్లే ఉంటాయి. అంటే ఒక రకంగా మీ ఎన్నికల హామీని మీరు తుంగలు దొక్కిందుకు చేతులెత్తేసింది. ఇప్పటికే నిరుద్యోగ వృత్తి ఇచ్చేది లేదని చేతులెత్తారు, ఇప్పుడు వడ్లకు బోనస్ విషయంలో చేతులెత్తినారు. అంటే ఒక్కొక్క హామీని మీరు దాటవేస్తున్నారు, ఎగవేస్తున్నారు, ప్రజల్ని మోసపుచ్చుతున్నారు. మీ నిజస్వరూపం బయటపడతా ఉంది. ఇప్పటికే మీ బాండ్ పేపర్ బౌన్స్ అయింది, చెక్కు బౌన్స్ అయితే శిక్ష పడుతుంది. బాండ్ పేపర్ బౌన్స్ అయిన కాంగ్రెస్ కు కూడా ప్రజాక్షేత్రంలో శిక్ష తప్పదు. అందువల్ల ఇవాళ అందరికీ మోసం. విద్యార్థులకు భరోసా కార్డు లేదు, స్కూటీలు లేవు, నిరుద్యోగులకు నిరుద్యోగ వృత్తి లేదు, ఉద్యోగ ఉపాధ్యాయులకు పెండింగ్ లో ఉన్న డిఏలు ఇవ్వలేదు, రిటైర్ అయిన ఉద్యోగులకు పెన్షన్ బెనిఫిట్లు కూడా ఆపేసినారు. గత మార్చి ఏప్రిల్ నెలలో రాష్ట్రంలో దాదాపు 10,000కు పైగా ఉద్యోగ ఉపాధ్యాయులు రిటైర్ అయినారు. రిటైర్ అయిన రోజే పెన్షన్ బెనిఫిట్లు ఇస్తారు, కానీ ఇవాళ 2-3 నెలలు అయిపోయినా కూడా రిటైర్ అయిన ఉద్యోగులకు పెన్షన్ బెనిఫిట్లు కూడా రావడం లేదు.
పల్నాడులో ఎన్నికల సందర్భంగా జరిగిన అరాచకాలపై నిశ్శేషపాతంగా విచారణ జరిపి నిజంజాలు బయటపెట్టాలంటూ టీడీపీ నరసారావుపేట ఎంపీ అభ్యర్థి లావు శ్రీకృష్ణదేవరాయలు సిట్ అధికారులను కోరారు. కాల్ డేటా ఇచ్చేందుకు తాము సిద్ధమని, వైసీపీ నేతలు కాల్ డేటా కూడా తీసుకుని పరిశీలించాలని అన్నారు. పల్నాడులో జరిగిన అరాచకాలపై వైసీపీ నేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నారని, సాక్షి మీడియా వాస్తవాలను వక్రీకరించి ప్రచారం చేస్తోందని మండిపడ్డారు. ఈ మేరకు సోమవారం మంగళగిరిలోని టీడీపీ జాతీయ కార్యాలయంలో లావు శ్రీకృష్ణదేవరాయలు మీడియా సమావేశంలో మాట్లాడారు. రాష్ట్రంలో అరాచకాలు సృష్టించిన వైసీపీ నేతలు వాటిని టీడీపీ నేతలపై రుద్దే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. కులం, రంగు, పులిమి, అధికారులతో లేనిపోని సంబంధం, బాంధవ్యాలను అంటగట్టి మాపై నిందలు మోపుతున్నారని విమర్శించారు. అక్కడున్న ఎస్పీ గారు, ఎలక్షన్ సమయంలో బిందు మాధవ్ గారు ఎవరైతే ఉన్నారో వారికి, వారి ఫ్యామిలీతో మాకు ఏదో పరిచయం ఉన్నట్లు, మేమేదో చాలా దగ్గర స్నేహితులు అన్నట్లు, వారి భార్య మా భార్య ఏదో దగ్గర స్నేహితులు అన్నట్లు ఏదో దీన్ని డెలిబరేట్గా ఈ మెసేజ్ని ఒకసారి కాదు దాదాపు 4-5 రోజులుగా దీన్ని పంపిస్తూ ఉన్నారు. క్షుణ్ణంగా పరిశీలించండి, మా కాల్ డేటా తీసి పరిశీలించండి. వాళ్ళ కాల్ డేటా మరి అధికారి కాబట్టి అది మీ చేతిలో ఉంటుంది. ఏదైతే ఎస్పీ బిందు మాధవ్ గారి ఫ్యామిలీ పైన ఏ విధంగా ఏదో నిరాధారమైన ఆరోపణలు చేస్తూ ఉన్నారో, ఏదో మాకు వారికి సంబంధం ఉందని, ఇది పూర్తి పూర్తి అవాస్తవం. వారి ఫ్యామిలీ మా ఫ్యామిలీ ఎప్పుడు కూడా కలిసింది లేదు, మాట్లాడింది లేదు. నేనే సిట్ వారిని లెటర్ రాస్తా ఉన్నా, అయ్యా మా ఫ్యామిలీ వైపు నుంచి కానీ వాళ్ళ ఫ్యామిలీ వైపు నుంచి కానీ ఏమైనా పరిచయం ఉంటే దయచేసి, ఇప్పుడు కాదు ఈ నెల రోజుల నుంచి కాదు గడిచిన 4-5 సంవత్సరాల నుంచి ఏమైనా పరిచయం ఉన్నా, ఇప్పుడు నేను కలిసినా, ఇప్పుడు నేను ఫోన్లో మాట్లాడినా దయచేసి అది బయట పెట్టాలని చెప్పి కోరుతా ఉన్నాను. ఎంతకంటే ఓపెన్గా ఎవరు కూడా ఛాలెంజ్ చేయలేరు, అంత ఓపెన్గా నేను ఛాలెంజ్ చేస్తూ ఉన్నాను. ఇదిగోండి, మేము ఐడెంటిఫై చేసిన ఈ 140 నుంచి 150 సెన్సిటివ్ బూత్స్, ఇది ఓపెన్ లెటర్, ఇదేమి దాచేది కాదు. 140 నుంచి 150 బూత్స్ ఉన్నాయి, మొత్తం సెన్సిటివ్ బూత్స్ మా పార్లమెంట్లో. దీనికి సంబంధించి మీరు కొద్దిగా బందోబస్తు అనేది జాగ్రత్తగా చేయాలి అని చెప్పి చెప్పడం జరిగింది. చెప్పినప్పుడు ఇంకో విషయం కూడా చెప్పాం, మేమివ్వటమే కాదు అటువైపు పార్టీ వాళ్ళు కూడా ఇస్తారు, ఒక 140, 150, 150 ఈ 300 బూత్స్ని మీరు సరిగ్గా మ్యాన్ చేస్తే చాలు, ఇక్కడ ఎటువంటి ఇబ్బందికరమైన సంఘటనలు జరగవు, ఎటువంటి వైలెన్స్ జరగదని చెప్పి మేము ఇవ్వటం జరిగింది. ఆ 140, 150 బూతులకు సంబంధించి ఏ విధంగా బందోబస్తు పెట్టారు, ఏదో ఎటువైపు నుంచి చెప్తా ఉంది ఏంటంటే, మాకు సంబంధించిన మాకు ఫేవరబుల్గా ఉన్న బూత్స్లో ఏమైనా తక్కువ పెట్టారు, వాళ్ళకి ఫేవరబుల్గా ఉన్న బూత్స్లో ఏమైనా విపరీతంగా పెట్టారని చెప్పి ఒక మరొక ఆధారం లేని ఆరోపణలు చేస్తూ ఉన్నాను. దాలింగ్ రోజు మాకేదో మేము కన్ను మా కనుసన్నలు ఏదో జరిగింది, మేమేదో చాలా ఇన్ఫ్లుయెన్స్ చేసామనే ఒక ఆరోపణ చేస్తూ ఉన్నారు. దాని గురించి కూడా సిట్ వారిని దయచేసి వెరిఫై చేయమంటా ఉన్నాం. నేను ఐఎమ్ రెడీ టు గివ్ మై నా ఫోన్ డేటా ఇవ్వడానికి నేను రెడీ కావాలంటే, నా డివైస్ ఇవ్వడానికి కూడా రెడీ. మా వైపు నుంచి ఏ విధమైన ఏ ఆఫీసర్కైనా ఏ స్థాయి ఆఫీసర్కైనా ఫోన్లు చేసి మా వైపు నుంచి మేమేమన్నా అన్డ్యూ రిక్వెస్ట్ అడగకూడని రిక్వెస్ట్లు ఏమైనా అడిగితే తప్పకుండా దాన్ని బయట పెట్టాలని చెప్పి సిట్ వారిని కోరుతా ఉన్నాం. నా వరకే కాదు, నా చుట్టుపక్కల ఆ రోజు ట్రావెల్ చేసిన వారి అందరికీ కూడా మీరు దయచేసి కాల్ డేటా రికార్డ్ చేయండి, తీసుకోండి, తీసుకొని వాటిని వెరిఫై చేసి ఇవన్నీ కూడా బయట పెట్టాలని చెప్పి కోరుతా ఉన్నా. దీన్ని ఏదో అనవసరంగా ఎలక్షన్ సమయంలో అనవసరంగా మన చేతిలో లేని విధంగా జరిగిన దానికి ఇదేదో పూర్తిగా మేమే చేసాం, ఎంపీగా ఉండి నేనే చేశానని చెప్పి నా పైన ఆరోపణలు చేయటం కానీ, దానికి ఒక కులం రంగు పూయటం కానీ, ఈ విధంగా గడిచిన 4-5 రోజుల నుంచి కూడా అధికార పక్షం ఏదైతే ఉందో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అది చేస్తూ ఉంది. ఇది ముమ్మాటికి తప్పి నేను గడిచిన 5 సంవత్సరాల నుంచి కూడా నరసరావుపేట ప్రజలు, పల్నాడు ప్రజలు నన్ను చూశారు, ఏ విధంగా బిహేవ్ చేశాను, ఏ విధంగా ముందుకు వెళ్ళానని చూశాను. ఎవరైనా మిగతా వాళ్ళు 2+2, 3+2 గన్మెన్లు పెట్టుకొని తిరిగారు, కనీసం నేను గన్మెన్లు కూడా నేను వద్దంటే తప్పక ఒక గన్మెన్ ఇచ్చి నాకు ఇప్పించడం జరిగింది ఆ రోజు ఎస్పీ గారు. నేను ప్రశాంతంగా చాలా ఫ్రీగా జనంతో కలిసి తిరగటం జరిగింది. అలా తిరిగే మనిషికి మీరు అనవసరంగా ఇటువంటి ఆపాదించడం అనేది కరెక్ట్ అయిన విషయం కాదు. ఒకవేళ నా వైపు నుంచి ఎవరైనా ఇన్వెస్టిగేట్ చేసి ఏ విధమైన అర్లను సృష్టించడానికైనా పల్నాడులో ప్రయత్నించుంటే తప్పకుండా నేను ఏమి దానిలో మొహమాటు పడట్లేదు, తప్పకుండా నా పేరు కూడా మీరు ఛార్జ్షీట్లో చేర్చుకోవచ్చు. ఇదిగో నువ్వు ఈ విధమైన ఈ గ్రామంలో ఈ విధంగా నీ వల్ల జరిగింది అంటే తప్పకుండా పెట్టండి. ఆన్ ద కాంట్రరీ, ఆపోజిట్గా మీరు అందరూ చూశారు, దొండపాడనే గ్రామంలో ఇన్స్టెడ్ ఆఫ్ అవతల వైపు కాకుండా నాపైనే ఆ రోజు అటాక్ జరగడం జరిగింది, నా వెహికల్స్ పైన ఆ రోజు అటాక్ జరగడం జరిగింది, నా కాన్వే వెహికల్స్ ఏదైతే 3 వెహికల్స్ ఉన్నాయో అన్నీ కూడా పగలగొట్టడం జరిగింది. ఆ రోజు అక్కడ ఉన్న పోలీస్ ఆఫీసర్లు కూడా
వారేమి చేస్తున్నట్టు చూస్తూ ఉన్నారు. ఇన్స్టెడ్ నా వైపు నుంచి పోకుండా వాళ్ళు న్యూట్రల్గా పక్కనే నుంచో ఉన్నారు. కాబట్టి మీరందరూ కూడా దయచేసి ఇటువంటి దుష్ప్రచారాన్ని. బెంగళూరు శివార్లలోని ఓ హోమ్ హౌస్ లో నిర్వహిస్తున్న రేవ్ పార్టీని కర్ణాటక పోలీసులు భగ్నం చేశారు. ఈ పార్టీకి హాజరైన సుమారు 100 మందిని అదుపులోకి తీసుకున్నారు. హైదరాబాద్ కు చెందిన వాసు అనే యువకుడి పుట్టినరోజు సందర్భంగా ఈ పార్టీ ఏర్పాట్లు చేసినట్లు సమాచారం. ఆదివారం సాయంత్రం మొదలైన పార్టీకి తెలుగు రాష్ట్రాలకు చెందిన సినీ రాజకీయ ప్రముఖులు పలువురు హాజరైనట్టు తెలుస్తోంది. హోమ్ హౌస్ ఆవరణలో ఉన్న ఓ కారులో ఏపీ ఎమ్మెల్యే కాకాని గోవర్ధన్ కు చెందిన స్టిక్కర్ ను గుర్తించినట్లు కన్నడ మీడియా పేర్కొంది. అయితే ఆ కారు తనది కాదని ఏపీ ఎమ్మెల్యే కాకాని వివరణ ఇచ్చారు. హోమ్ హౌస్ లో రేవ్ పార్టీ జరుగుతోందన్న విశ్వసనీయ సమాచారంతో సీసీబీ పోలీసుల బృందం రైడ్ చేసింది. దాదాపు 3 గంటల పాటు ఫామ్ హౌస్ లో సోదాలు నిర్వహించిన పోలీసులు 17 MDMA ట్యాబ్లెట్లు కొకైన్ ను స్వాధీనం చేసుకున్నారు. ఫామ్ హౌస్ ఆవరణలో పార్క్ చేసిన మెర్సిడెస్ బెంజ్, జాగ్వార్ తదితర 15 పైగా లగ్జరీ కార్లను సీజ్ చేశారు. పార్టీకి హాజరైన వారిలో తెలుగు రాష్ట్రాలతో పాటు బెంగళూరుకు చెందిన వారు కూడా ఉన్నారని, 25 మంది యువకులు కూడా ఉన్నారని సమాచారం. ಫ್ಲೈಟ್ ಮೂಲಕ ಅವ್ರನ್ನ ಕರ್ತರ್ತಾರ ರಾತ್ರಿ ತಡರಾತ್ರಿ ನಮ್ಮವ್ರು ಮಾಡ್ಕೊಡ್ರಪ್ಪ ಏ ನಮ್ಮವರು. బెంగళూరు శివారు ప్రాంతంలో నిర్వహించిన రేవ్ పార్టీతో తనకు ఎలాంటి సంబంధం లేదని, తాను అసలు ఆ పార్టీలకు ఏనాడు వెళ్లలేదని సినీ నటుడు శ్రీకాంత్ స్పష్టం చేశారు. ఈ విషయంపై ఆయన వివరణిస్తూ తన ఇంట్లో నుంచి ప్రత్యేకంగా వీడియోను విడుదల చేశారు. రేవ్ పార్టీలు పబ్లిక్ కు వెళ్లే సంస్కృతి తనదు కాదని వెల్లడించారు. ఇంట్లోనే ఉన్నాను, హైదరాబాద్ లో ఉన్నాను. సో నేను విన్నాను పొద్దున్నీ, నాకు ఫోన్లు రావడం జరిగింది. నేను కూడా వీడియో క్లిప్ చూశాను. మన మీడియా మిత్రులు చాలా మంది నన్ను అడిగి క్లారిఫై చేసుకున్నారు. వాళ్ళ దాంట్లో రాలేదు నాకు తెలిసి. చాలా ఇట్లా శ్రీకాంత్ ఇలా బెంగళూరులో రేవ్ పార్టీకి వెళ్ళాడు, హేమ వెళ్ళింది, ఈ టైప్లో ఏవో వచ్చినాయి. లేదా నాకు నవ్వు వచ్చింది. ఇంట్లో వాళ్ళంతా నవ్వుకున్నాం. ఇదేంటిది, మొన్న ఏమో విడాకులు ఇచ్చి పిచ్చేశారు నా భార్యతో, ఈరోజేమో రేవ్ పార్టీలకి వెళ్ళాడు అని చేసినాయి. కానీ ఒకటి, వాళ్ళు కొంచెం తొందరపడ్డంలో ఇది లేదనిపించింది. ఎందుకంటే వాడెవడో అతను ఎవరో కానీ కొంచెం నాలాగా ఉన్నాడు. వాడు కొంచెం ఇలా కప్పుకొని అది గెడ్డం గెడ్డం ఉంది, బట్ ఇప్పుడు గెడ్డం నాకు లేదు అని, బట్ గెడ్డంతో నేను షాక్ అయ్యాను. ఇదేంటిది నాలాగా ఉన్నాడేంటి అని నేనే షాక్ అయ్యాను. సో దయచేసి ఎవరు నమ్మొద్దు, ఎందుకంటే రేవ్ పార్టీలకు వెళ్ళే కల్చర్ నాది కాదు, పబ్ కల్చర్ మనిషిని కాదు. నేను ఒక్కోసారి బర్త్డే పార్టీలకు వెళ్తాము, ఒకవేళ తెలియకుండా ఏదన్నా వెళ్ళినా ఒక హాఫ్ అన్ అవర్ ఉండి వచ్చేస్తాను తప్పితే అటువంటి ఏమీ లేదు. రేవ్ పార్టీ ఎలా ఉంటుందో కూడా నాకు తెలియదు. సో దయచేసి ఎవ్వరూ ఈ విషయాన్ని నమ్మొద్దు. హ్యాపీగా నేను హైదరాబాద్లో ఉన్నాను, మా ఇంట్లోనే. ఇప్పుడు మా ఇంట్లో నుంచే నేను ఇది చేస్తున్నాను. సో దయచేసి మీడియా మిత్రులందరికీ కూడా నేను చెప్పేది ఏంటంటే, ఏ విషయం కరెక్ట్గా తెలుసుకోకుండా మీరు కూడా థంబ్నైల్స్ పెట్టేసేసి నా బొమ్మ వేసేసి రేవ్ పార్టీలో పట్టుబడ్డ శ్రీకాంత్ ఈ టైప్లో వేస్తున్నారు కాబట్టి దయచేసి ఎవరు నమ్మొద్దు. అది అతను అలాగా ఉన్నాడు అనే ఒక విషయంలో మీరు పొరపాటు పడి ఉంటారని నేను అనుకుంటున్నాను. దయచేసి అది నేను కాదు. థ్యాంక్ యూ. ఇటువంటివన్నీ కూడా నిజంగా కొంతమంది వాళ్ళందరికీ నిజంగా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. నేను కొంతమంది మీడియా మిత్రులు నాకు డైరెక్ట్గా తెలుసు కాబట్టి, వాళ్ళు ఫ్రెండ్స్ లాగా నన్ను ఇచ్చేస్తారు కాబట్టి, వాళ్ళందరూ నన్ను డైరెక్ట్గా అడగడం, నేను చూసి ఇద్దరు నవ్వుకోవడం, వాళ్ళు వాళ్ళ దాంట్లో వేయకుండా చూశారు కొంతమంది. వాళ్ళందరూ కూడా నేను థ్యాంక్స్ చెప్పుకుంటాను. దయచేసి ఇవన్నీ నమ్మొద్దు. ఐదవ దశ పోలింగ్ సందర్భంగా పలువురు బాలీవుడ్ నటులు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. తాజాగా అక్షయ్ కుమార్ కూడా ఓటు వేశారు. గతేడాది భారత పౌరసత్వం పొందాక ఆయన ఓటు వేయడం ఇదే తొలిసారి. పోలింగ్ బూత్ ఆయన బయట ఆయన మీడియాతో మాట్లాడారు. భారత్ మరింత అభివృద్ది చెందిన దేశంగా శక్తివంతంగా మారాలని కోరుకుంటున్నా. ఈ దృష్టితోనే నేను ఓటు వేశాను. భారతీయులు కూడా తమకు నచ్చిన వారికి ఓటు వేయాలి. ఈసారి పోలింగ్ శాతం పెరుగుతుందని అనుకుంటున్నారని తెలిపారు ఆయన. बस मैं यही कहना चाहूंगा, मैं चाहता हूं कि मेरा भारत जो है वो विकसित रहे, वो मजबूत रहे,
एंड बस उसी को दिमाग में रखते हुए मैंने वोट किया और उसी हिसाब से पूरा भारत वोट करे जो उनके दिमाग में सही लगे। मुंबई में कम लोग मतदान करने के लिए निकलते हैं, उनके लिए क्या संदेश? अभी तो चालू हुआ है, तूने पहले ही बोल दिया। नहीं, मुझे लगता है इस वक्त बहुत ज्यादा निकलेंगे। आज सुबह देखिए, सुबह के 7 बजे मैं यहाँ पहुंच गया था, सुबह 7 बजे पोलिंग बूथ खुल गया था। करीबन 500-600 लोग अंदर मैंने खुद देखे हैं, तो अच्छा ही होगा। इस वक्त खुद लाइन में खड़े रहे कि आपने मतदान किया सर, सेलिब्रिटी तो क्या। ఏపీలో కూటమి విజయం సాధించబోతోందని తిరుపతి మాజీ ఎంపీ కాంగ్రెస్ సీనియర్ నేత చింతామోహన్ జోషిం చెప్పారు. చంద్రబాబు మళ్లీ సీఎం కాబోతున్నారని అన్నారు. ఏపీలో సీఎం జగన్ దేశవ్యాప్తంగా ప్రధాని మోదీ వ్యతిరేక పవనాలు స్పష్టంగా కనిపిస్తున్నాయని చెప్పారు. టీడీపీకి సీట్లు భారీగా పెరగబోతున్నాయని, అయితే బీజేపీతో పొత్తు కారణంగా టీడీపీ ఖచ్చితంగా కొన్ని సీట్లను కోల్పోతోందని చింతామోహన్ తెలిపారు. బీజేపీతో పొత్తు పెట్టుకోకపోతే 150కి పైగా సీట్లు వచ్చేవని అన్నారు. ఎన్నికల్లో వైసీపీకి 4 నుంచి 5 వేల కోట్ల వరకు ఖర్చు చేసిందని చెప్పారు. ఇంత డబ్బును జగన్ ఎలా తీసుకురాగలిగారని ప్రశ్నించారు. జగన్ కు పద్మభూషణ్, పద్మశ్రీ పురస్కారాలు కూడా తక్కువేనని ఎద్దేవా చేశారు. ఎన్నికల్లో వైసీపీకి రాష్ట్ర ప్రజలు బుద్ది చెప్పారని అన్నారు. ప్రజలు అభివృద్ధిని కోరుకుంటున్నారని చెప్పారు. దేశవ్యాప్తంగా బీజేపీకి 150కు మించి సీట్లు రావని తెలిపారు. ఇది ఎంత చక్కటి అద్భుతం! ఒక్క చిన్న ప్రాంతీయ పార్టీ ఒక్క చిన్న రాష్ట్రంలో 4 వేల నుంచి 5 వేల కోట్ల రూపాయలు డబ్బు క్యాష్గా ఖర్చు పెట్టింది. ఇది ఎక్కడి నుంచి వచ్చింది? ఇది ఎవరు ఇచ్చారు? దీనికి జవాబు చెప్పాల్సింది సంస్థలు చెప్పాలి. మరి ఒక్క తిరుపతి నియోజకవర్గంలో, పార్లమెంట్ నియోజకవర్గంలో ఒక అసెంబ్లీ స్థానంలో ఒక అభ్యర్థి 80 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాడు వైసీపీ నుంచి. 80 కోట్ల రూపాయలు క్యాష్గా ఖర్చు పెట్టాడు. ఈ డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది? మరి ఇంకొక రిజర్వ్డ్ స్థానంలో, గూడూరు అనే రిజర్వ్డ్ స్థానంలోంచి ఒక అభ్యర్థి, వైసీపీ అభ్యర్థి 45 కోట్ల రూపాయల డబ్బు ఖర్చు పెట్టాడు. మరి దీన్ని, ఈ డబ్బుని ఒక పోలీస్ అధికారి ఒక హోటల్లో పెట్టుకొని దాన్ని డబ్బుని డిస్ట్రిబ్యూట్ చేశాడు. అంటే ఇక్కడ అన్నీ తెలిసి కూడా అన్ని వ్యవస్థలు విఫలమవుతున్నాయి. ఎలక్షన్ కమిషన్ పూర్తిగా బలహీనపడిపోతా ఉంది. పోలీసు వ్యవస్థ కూడా దొంగలను పట్టుకోవాల్సినటువంటి పోలీసులు వాళ్లే దొంగతనాలు చేస్తుంటే ఇక పోలీసు వ్యవస్థను గురించి చెప్పాల్సిన అవసరం ఏముంది? మరి ఈ విధంగా జగన్మోహన్ రెడ్డి తన అధికారం కొరకు మరి అద్భుతాలు చేశాడు. మరి ఈ 4 వేల 5 వేల కోట్ల రూపాయల డబ్బు ఎలా తీసుకొచ్చాడు ఎలక్షన్లోకి? ఇది చాలా ఆయనకు నిజంగా ఒక మంచి పద్మశ్రీ అవార్డు, పద్మవిభూషణ్ అవార్డు ఇవ్వాలి. జాతీయ పార్టీ అయినటువంటి కాంగ్రెస్ పార్టీ కూడా భారతదేశం మొత్తంలో 5% కూడా ఖర్చు పెట్టలేకపోయింది మొత్తం అంతా కలిసి. మరి ఈ విధంగా అధికారంలోకి వచ్చేదానికి అనేకమైన అక్రమాలు, అవినీతి చేసుకుంటూ వెళుతూ ఉంది ముఖ్యంగా వైసీపీ పార్టీ. వాళ్ళ పేపర్లో ఈరోజు నేను చూశాను, వాళ్ళు చెప్పారు మేము అధికారంలోకి వస్తున్నామని. చాలా విషయాలు తెలియదు చాలామందికి. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో యాంటీ జగన్, యాంటీ మోడీ వేవ్ కనపడతా ఉంది, స్పష్టంగా కనిపించింది. ఎవ్వరూ ఆయన ఇష్టపడటం లేదు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి ఓడిపోవడం ఖాయం 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 అని తెలియజేస్తూ, మరి ఆయన్ని పెంచి పోషిస్తున్నటువంటి మహాగణుడు మోడీని గురించి కూడా, భారతీయ జనతా పార్టీని గురించి కూడా ఒక విషయాన్ని చెప్పదలుచుకున్నాను. ఆయన పతనం ప్రారంభమైంది. ఆయనకి ఎట్టి పరిస్థితుల్లో 150 సీట్లు కంటే ఒక్క సీటు కూడా ఎక్కువగా రాదు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయం, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం కూడా ఖాయం. నేను ఇంకొక విషయాన్ని గురించి కూడా రహస్యాన్ని చెప్తున్నాను. కాంగ్రెస్ పార్టీ అప్పుడే ఎవడు హోమ్ మినిస్టర్గా ఉండాలి, ఎవడు ఆర్థిక మంత్రి. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. ఉమ్మడి రాజధానిపై చర్చించవద్దు అని టీసీ కేబినెట్ మీటింగ్ కు ఈసీ షరతు. కేబినెట్ మీటింగ్ కు షరతులు విధించిన ఈసీ జూన్ 4 లోపు చేయాల్సిన అత్యవసర విషయాలపైనే చర్చించాలని కండిషన్. రైతు రుణమాఫీ చర్చించవద్దని షరతు.
మీడియాపై పెట్టిన అక్రమ కేసులు తక్షణమే వెనక్కు తీసుకోవాలన్న దేవినేని ఉమ మీడియాపై తప్పుడు కేసులు పెట్టిన వాళ్ళు మూల్యం చెల్లించుకోక తప్పదన్న టీడీపీ నేత కంచర్లపాలెం పోలీసుల తీరును దేశమంతా చూస్తోందని వ్యాఖ్య. మాపై సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేస్తున్నారన్న కేటీఆర్. 6 నెలల కాలంలో కాంగ్రెస్ ప్రభుత్వం గురించి ప్రజలకు అర్థమైందన్న కేటీఆర్ 10 ఏళ్ల కాలంలో 2 లక్షల ఉద్యోగాలను భర్తీ చేశామని వెల్లడి తాము చేసిన పనులకు ప్రచారం చేసుకోలేకపోయామని వ్యాఖ్య. పల్నాడు అరచకాలపై వైసీపీ తప్పుడు ప్రచారం చేస్తున్నారన్నారు. లావు శ్రీకృష్ణదేవరాయలు ఎస్పీ కుటుంబానికి మా కుటుంబానికి స్నేహం ఉందన్నట్లు వ్యాఖ్యలు. కాల్ డేటా ఇచ్చేందుకు సిద్దమని ప్రకటించిన లావు వాస్తవాలను బయటపెట్టాలని సిట్ దర్యాప్తు బృందానికి విజ్ఞప్తి. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఏవన్ టీవీ.